టీడీపీకి బోడిగుండు తప్పదా? మంత్రి జోస్యం, మాకు పోతే వెంట్రుకే, టీడీపీకి మాత్రం బోడిగుండే. ఇది మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు. టీడీపీ బీజేపీ పొత్తుపై బీజేపీ మంత్రి చేసిన కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. అందులో నిజనిజాలు ఎంత అన్న విషయంపై రాజకీయ నేతలు విశ్లేషణలు మొదలుపెట్టారు. మాణిక్యాలరావు కామెంట్లలో ఎంత నిజముందో చూద్దాం. పోయిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి. అప్పట్లో ఒక పార్టీ వల్ల మరో పార్టీ లాభపడిందన్నది వాస్తవం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీపై ఉన్న క్రేజ్ టీడీపీకే ఎక్కువ ఉపయోగపడింది. టీడీపీ కేడర్ కూడా బీజేపీకి ఎంతో కొంత ఉపయోగపడ్డారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మద్దతు కూడా టీడీపీ బీజేపీలకు బాగా కలిసి వచ్చిందనడంలో సందేహం లేదు. సరే, నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నా వైసీపీ కన్నా అదనంగా తెచ్చుకున్న ఓట్లు కేవలం 5 లక్షలు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు అయినా పవన్ అయినా జగన్కు చేయాల్సిన డ్యామేజ్ అంతా అప్పట్లోనే చేసేశారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్కు కొత్తగా జరగబోయే డ్యామేజ్ ఏమీ లేదు. సరే, మంత్రి కామెంట్ల విషయాన్ని చూస్తే నిజానికి బీజేపీకున్న బలం నామమాత్రమే. ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్న బీజేపీ నేతలు 175 నియోజకవర్గాల్లోనూ గట్టి అభ్యర్థులను నిలబెట్టగలిగితే చాలు. ఇక టీడీపీ సంగతి అంటారా, 3.5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడుపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయకపోవడంలో చంద్రబాబు చేతకానితనం కూడా ఉంది. ఇక పెరిగిపోయిన అవినీతి, విచ్చలవిడితనం, టీడీపీ నేతల బరితెగింపు, జన్మభూమి కమిటీల మాఫియా లాంటివి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. పోయిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది 4 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో వాటిని నిలుపుకోలేకపోయినా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. టీడీపీ పరిస్థితి అలా కాదు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోతే చంద్రబాబుతో పాటు చాలామంది టీడీపీ నేతలు ఇబ్బందుల్లో పడతారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కేంద్రంలో ఉంటే చాలు, నెట్టుకొచ్చేస్తుంది. సమస్యంతా చంద్రబాబుకే. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో విడిపోతే టీడీపీకి బోడిగుండే అవుతుంది. వ్యవహారం చూడబోతే మాణిక్యాలరావు చెప్పిందే నిజమవుతుందేమో.